స్వామి వారి బంగారాన్ని కూడా మీరు ఈ రోజు వదలని పరిస్థితిని ఒక పోస్ట్ వేస్తే ఆ పోస్ట్ కి లోకల్ గా ఉన్న పోలీస్ పిలిచి నీకు ఇది ఏ ఆధారంతో వచ్చింది నువ్వు ఎట్లా దీన్ని పెట్టావని చెప్పేసి సిఐ ఫోన్ చేసి బెదిరించడం జరిగింది తెలుగుదేశం కార్యకర్త సజాద్ అనే వ్యక్తిని సో నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాము ఏంటి అంటే దానికి ఆధారాలు ఉన్నాయి యూనియన్ బ్యాంక్ మీరు ఏదైతే పదిహేను వందల కేజీల బంగారం గురించి మేము ఆల్రెడీ మేము షిఫ్ట్ చేస్తాము స్టేట్ స్టేట్ బ్యాంక్ అని మీరు ఆరు నెలల క్రితం వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుని వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మేము ఏడు వందల చిల్లర ఏదైతే బంగారం ఉందో దాన్ని మేము గా మేము ఇచ్చి మిగతా ఏడు వందల చిల్లర బంగారాన్ని మేము తర్వాత ఇస్తాము అంటే తర్వాత పే చేస్తాం మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని అడిగితే లేదు మాకు స్టేట్ బ్యాంక్ ఇంత టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మాకు ఈరోజు మాకు లోన్ కల్పిస్తుంది ఎక్స్ట్రా అధికంగా ఇస్తుంది వడ్డీ కాబట్టి మీరు కూడా అలానే ఇవ్వాలి అంటే సో ఎస్ యూనియన్ బ్యాంక్ దానికి కూడా ఆ ఒప్పందానికి కూడా రెడీ అయ్యి కేవలం ఒకే నెలలో ఒకే ఒక నెలలో మీకు పూర్తిగా దాన్ని తిరుపతి టీటీడీ బంగారాన్ని ఎస్బీఐకి షిఫ్ట్ చేయడానికి సిద్ధమయ్యి పూర్తిగా క్లియర్ చేసింది అంటే యూనియన్ బ్యాంక్ ఒకవేళ మీరు అడిగుంటే ఒకవేళ మీరు మీ మాకు ఇంత వడ్డీ కావాలి అని మీరు అడుగుంటే అది కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి సారీ అది కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే లాస్ట్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ కేజెస్ బంగారం ఏదైతే ఉందో దానికి కట్టిన వడ్డీ చూస్తుంటే మనకు తెలుస్తుంది కానీ కేవలం మీకు అప్పులు రావాలి కాబట్టి మీరు అప్పులు చేస్తేనే ఈరోజు రాష్ట్రం నడిచే పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చినా లేదంటే పెన్షన్లు వేసినా లేదంటే మీ నవరత్నాలు చేసినా ఏం చేసినా మీరు అప్పులు తీసుకొచ్చే చెయ్యాలి కాబట్టి కేవలం వాళ్ళ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు టీటీడీ బోర్డు సారీ టీటీడీ బంగారాన్ని కాదండి రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్థలాలని కూడా మీరు గవర్నమెంట్కి సంబంధించిన భూములను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వదలని పరిస్థితి సో ఇంత దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే కనీసం క్వశ్చన్ చేయకూడదా కనీసం అడగకూడదా మీరెవరు మీకు ఏం రైట్ ఉంది రేపొద్దున్న ఫ్యూచర్కి సంబంధించిన రే రేపటి భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆస్తిని అప్పులుగా మీరు వాళ్ళకి మీరు అప్పు తెచ్చుకోవడం కోసం తనకాలు పెట్టి ఈరోజు వాటిపైన అప్పు తెచ్చుకునేదానికి మీకేం రైట్ ఉంది అసలు ఇది ఒక పౌరుడుగా ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తే ఫోనులు చేసి పోలీస్ వ్యవస్థలే దగ్గరుండి ఫోనులు చేసి ఒక పోస్ట్ పెట్టినందుకు ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏదైతే వారి నిజాయితీని నిబద్ధతని అదేవిధంగా పోలీస్ వ్యవస్థ యొక్క డ్యూటీని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కాళ్ల కింద నిజం చెప్తున్నాను తాకట్టు పెట్టేసిందా లేదు అంటే వైఎస్ఆర్సిపి కాళ్ల కింద వాళ్ళ కాళ్ల కింద అనగదొక్కేలా చేస్తుంటే మీరు వాళ్ళ కాళ్ల కింద దాసోహం అని చెప్పేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తుందా పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు ప్రభుత్వాలకి ఖచ్చితంగా భవిష్యత్తు తరాల ఆస్తిని గాని